మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులలో గల పోచారం డ్యాం పొంగిపొరుతూ ఉంది. వరుసగా 4-5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ ప్రాంతం నుంచి లింగంపేట వాగు మరియు గుండారం వాగుల ద్వారా వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరడంతో శుక్రవారం ఉదయం నుండి డ్యాం పొంగి పొరడం ప్రారంభమైంది. ఈ డ్యామును సందర్శించడానికి చుట్టుప్రక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. టుడే టీవీ రిపోర్టర్ అహ్మద్, మెదక్ డిస్ట్రిక్ట్.